ஓ முசலானா మరి నువ్వు ఒక మాట అనుకుంటా మాకు అర్థమైంది. నీ కొడుకు పోయి మూడు నెలలు ఎట్లా నువ్వు తిరిగబట్టి ఆరు నెలలు ఎట్లా ఎందుకు మరి ఎట్లా చెప్పు ఒక్క మాట చెప్పక తర్వాత నీది ముసలాడు మీది పన్ను కింది పన్ను అడుగు పన్ను మాట వేరే వస్తుంది పన్ను లేని మాట వేరే వస్తుంది నీది గద్ద బాగా అంటే మర్చిపో పెద్దపల్లి అవన్నీ పక్క పెడు కొడుక నా కొడుకు మూడు నెలలు అవుతుంది నిన్న ఒకటి ఆరు నెలలు అవుతుంది ఎట్లయితే ఓ కొడుక నా కొడుకు పుత్తరా తిరుగుతాడు తెల్లరాగా అంటాడు నా కొడుకు పేరే కంచెల్లి తెల్లరాగా పుత్తరాగా తెల్లరాగా పుత్తరాగా డబుల్ షిఫ్ట్ వన్ సింగిల్ షిఫ్ట్ రెండు రోజులు అంటే మధ్య చెప్పలేకపురం ఈ బీర్ల వాడుకోలకు మేము 20,000 ఇస్తా ఉన్నాం 40,000 మోటార్ మునిగిందా స్టార్టర్ బాగా మోటార్ పోరాళ్ళు ఉన్నారు రెండంతస్తుల సాయిబాబు ఏం చేస్తాడు పేసరా బిదవసరా చేసిండు ఆ బిదవసరా తమ్ముడికి ఇచ్చిండు ఇక నింద నింపుతాడు గలగల గలగలా పోసలే ఒకరిక నేను వచ్చిన రోజు చూసిండు నాకు ముందర పెట్టి బీరికి అవి పెట్టాక నింది ఆయన నాది ఆయన నా ట్యాంక్ నిండింది నిండినాక ఈ జెండబల పొరాలు తీయబోరాని నేను మోసే కదా నా బద్దిన సిరబడ ఆడతారా అని జాలలోకి పక్కవాడు అని నా బద్దు కుడుతున్నా మరి నీ కొడుకు ఎవరు పుట్టిండు మరి నీ కొడుకు గత ప్రేమ ఎందుకు తెల్లలేకపోతున్నా అది కాదు కొడుక
అయ్యో గిడ్డ పిల్ల అయితే నా పిల్ల రాలేరా శివరాత్రి చేసుకున్నా శివోని చేసుకున్నా నేను ఇవ్వరకనే చెప్పినా నేను ఓటు అంటే ఓటు అయితే శివోరు శివోని చేసుకున్నా కొడుగా వాడు చేసుకున్నాక మరి కరోనా వచ్చింది వాడు వచ్చిండు చేసుకున్నా వీడు కరోనా వచ్చి వచ్చిండు ఒకడిగా మా ఇద్దరికి పెళ్ళయింది పెళ్లి వద్ద కాలు బయట పెట్టిండు నేను బయట పెట్టిన నా కాలు పెట్టుతున్నా వాడు వచ్చిండు ఒకడిగా నా కాదు కసంటిది నా కాలు తీసి నీళ్ళ పెట్ట నాన్న బిన్న జత్తం చూస్తున్నాడు నీ అన్నరామ ఇల్లు నీ ఇల్లు మొత్తం ఏం లేకుండా మాదిరెడ్డి వారం దాకా వచ్చింది కావాలి కావాలి పొక్క పడుతుంది గాల సాబ్లం చేసుకున్నాడే వాడికి తగ్గిన పోతాడు వాడికి తగిన వచ్చాక ఆయన ఇస్తున్నది ఆయన ఇస్తున్నది మా మధ్య ఒకటి పెట్టుకున్నాం పెట్టేది ంటే ఒకరికాసండి ఒక్క రోజు ఒక్కటేసి పట్ట మీద చేపలు రాకపోతే ఏమి తప్పడాలు గోడవి ఒక్కసారి చూసిన చూస్తుందని ఒక్కడేసిండు ఒక్కడేసినాక మనకు వినలేదు నాకు మొగం లేదా నా గాత్రాలు చేయి మనకు మనిషే వాడు ఏం చేసి అనుకుంటే ఒకరిగా నేను ఏం చేసిన అంటే అన్ని ఇష్టం దగ్గర అనుకుని నిన్న ఆ వాసన వయ్యానికి తప్పింది అంటే వారికి ఏంటంటే ఒకరిగా నేను గింత మిగిలింది మునపడుకు మామిడపడికి ఆయన ఏం చేస్తాడు ఏమనుకుంటున్నాడు నేను అనుకోని ఒడిగా నాలని పెట్టిన వాడేం చేసిండు వాడు తిన్నాడు అబ్బా నీ కొడుకంత పంచుకున్నదా నువ్వెంత పంచుకున్నావు అని నా నీ కొంగప్పని వదిలి ఆడేం చేసిండు నాకు అలవాటు ఏం చేసిండు మళ్ళా రెండు తెచ్చిండు మళ్ళా రెండు తెచ్చి వాడి కోటి నాకు మళ్ళా అయింది నేను తినేగా మళ్ళా మిగిలింది ఇట్లయింది ఒకడు ఏం చేసామంటే ఒకడిగా గట్టి కాడ గట్టి తీసేసినాం ఒడ్డు కాడ ఒడ్డు తీసినాం ఇల్లు కాడ తడక తీసేసినాం ఒక్క గుడిసె పూల వచ్చినాం ఒక్క గుడిసె గడిచాం గట్టె ఒట్టి నాకు ఏమైతుందిరా మస్కట్ పోయినాడు రెండు సంవత్సరాలు మూడు సంవత్సరాలు కదాడు అది అమ్మాయి చేస్తాడు కొడుక చిన్న వరాడుతుంది నా భిన్నమే చేస్తుంది ఓ మగడా నువ్వు ఏది వచ్చినావు నీ జేబులు ఏమంటున్నావు నువ్వు వెనక మూడు నెలలకు మనప్ప నీ పిల్ల పెద్ద వచ్చేది కాదా ఇంత అయిందా గట్టిగా ఉంటాడు ఒకరికా నీ పిల్ల కింద పోసింది అవ్వ కొడుక మాటకి రావాలి కొడుక గట్టి పుడుకోవాలి డారా ఏం కదా పోలా నేను అయితే కానీ
నా పూర్వంగా నీ దేశం నా దేశం ఒక్కటే అచ్చి బతకచ్చిన నా ఇల్లు అడిగినట్టు నీ వంశమే నేను గోపమే నేను ఎవరు వింటారు నువ్వు ఎవరు నా కొడుకు దొరికితే నేను పట్నం ఇస్తాను అస్తారు కదా తప్ప అబద్ధం ఆడా ఉన్నది ఉన్నాడు చెప్తా ఎవడైతే మీరు నాకు అవుతుండదు మొక్కగా మొక్కగా మా అవకాశం బాగుంటుంది మాది కొత్త పట్టణం తెలుసుకుంటుంది మా అమ్మ గద్ద కాడ కొంచెం కొట్టు నా పోక్కడ కొంచెం మీకు ఏమేమి మీకు అన్ని మీద తెచ్చుకుంటాం మళ్ళీ మీకు ఇక బట్టలు అయితే ఏమేమి పిల్లలు వస్తాయి నీకు మాకు నాకు గుర్రాలు ఉన్నాయి నాకు ఐదారు వస్తాయా ఎక్కడికైతే వాళ్ళు మంచి చేసారు ఈ మాట అంటారనే పని చేసి గంగపిల్ల గంగపిల్ల మైల పిల్ల అచ్చయ్య మూడు పిల్లలు తింట తిండి పండు పండు పొద్దుగాల నా కొడుకు వస్తుంది కొద్దిగా నా కొడుకు వస్తుంది మధ్యాహ్నం నేను వస్తాను మనిషి కూడా కొడుకు బొంగలు అమ్ముకొని అది నా కొడుకు బొంగలు అమ్ముకొని పైసలు తెస్తుంది అది ఎంత పోతుంది నేను ఏకనాడికి పైసలు పైసా నేను ఎంత పోతా నా కొడుకు గొర్రె పిల్లలు అమ్ముకొని పోతా ఎవరు పైసలు రావాలి ఎవరు పేదలే అర్థం కొట్టగానే బాగా దేవుడికి బాగా
మరి ఏమన్నా పొట్ట మీద ఇట్లా తిరగాలి ఇట్లాపాలి నా కట్ట పెట్టుకుంటా, చుట్ట పెట్టుకుంటా, నా చెప్పులు పెట్టుకుంటా, కట్ట పెట్టుకుంటా, చుట్ట పెట్టుకుంటా, నా చెప్పులు పెట్టుకుంటా. చెప్పులు పోతే పాలన చెప్పారు. మర్యాద కాలు మొక్క తప్ప నీ మొక్కులు నా కొడుకు మస్కట్ వేచిండు, మస్కట్ వేచాడు కూడికెత్త పెట్టింది. అది ఏదనుకుంటే మైపడి వచ్చింది. బద్మాష్ ఇట్లయితే రాదు, రుడుగురు రావాలి, డోలు పలకాలి, ఇప్పుడు దగ్గరలు పలకాలి. ఇక్కడ నాకు దేవుడు అత్తరాడు నాకు నాకు అనుమానం వచ్చిందిరా. అయితే గానీ మీరు ముత్తైదు రాముడు ఈ పెళ్లి కొడుకు ఏంద్రా, మీరు నా కొడుకు నాకు తాలు అగ్గమైంది. దీపావళి కట్నం రోజు నా కొడుకు మందిరి కింద వాళ్ళ అత్తగారు కట్నాలు పెట్టాక చూసి నాన పెట్టినాక మందిరి కింద అందరూ.